हाय फ्रेंड्स, इदी पार्ट टू अंडी। फर्स्ट वीडियो की कंटिन्यू चेस्तुन्नानु, चूसेयंडी पूर्ति कथ अयिते विनंडी, नेनु चदुवुतुन्नानु। श्री वरलक्ष्मी व्रत कथ प्रारंभमु। शौनकादि महर्षिनि उद्देशिंचि सुतुडु इट्लु चेप्पुकुन्नाडु, मुनुलारा स्त्रीलकु सौभाग्यवती अयिन व्रतमुनु ओक दानिनि शिवुडु पार्वतिकि तेलियजेप्पेनु। లోకోపకారమునకై దానిని మీకు వివరంగా వివరిస్తాను, శ్రద్ధగా వినవలసిందన్నాడు। పూర్వం శివుడు ఒకనాడు తన బ్రహ్మసింహాసనంపై కూర్చుని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాదకులు నారద మహర్షి స్తుతి స్తోత్రములతో శివుణ్ణి కీర్తిస్తున్నాడు। ఆ మహాత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి, నాదా, స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రులుగా తరించుటకు తగిన వ్రతమునొకదానిని ఆచరించమనిదని అడిగినది। అందుక శివుడు మిక్కిలి ఆనందించిన వాడే, దేవి నీకు కోరిన విధంగా స్త్రీలను ఉద్ధరించి వ్రతమొకటున్నది, అది వరలక్ష్మీ వ్రతం। దాని విధ విధానం వివరిస్తాను, విను। శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందు వచ్చు శుక్రవారం నాడు ఆ వ్రతమును చేయవలనని పరమేశ్వరుడు పార్వతికి చెప్పెను। పార్వతీదేవి, దేవా, ఈ వరలక్ష్మీ వ్రతమునకు అది దేవతగా ఎవరికి చేసిది? ఈ వ్రతమును చేయవలసిన విధానమును తెలియజెప్పమని పార్వతి అడిగింది। కాత్యాయని, ఈ వరలక్ష్మీ వ్రతమును వివరంగా చెబుతాను, భక్తి శ్రద్ధలతో విను। పూర్వకాలంలో మగధా దేశంలో కుండినము అనబడు పట్టణం ఒకటి ఉండేది। ఆ పట్టణమును బంగార కూడ్యంతో రమణీయముగా ఉండేది। ఈ పట్టణంలో చారుమతి అనబడు ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది। ఆమె మిగులు సుగుణవతి, వినయ విధేయతలు, భక్తి గౌరవాలు గల యోగ్యురాలు। ప్రతిరోజు ప్రాతకాలన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించుకొని ప్రాంతకాల గృహకృత్యాలు పూర్తి చేసుకొని అత్తమామలను సేవించుకొని మితముగా సంభాషిస్తూ జీవిస్తుండేది వరలక్ష్మీ వ్రతానికి అది దేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాడు రాత్రి సమయంన చారుమతి కలలో సాక్షాత్కరించి, ఓ చారుమతి, నీయందు అనుగ్రహము కలుగునదానను, ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందు వచ్చు శుక్రవారం నాడు నన్ను పూజింపుము, నీవు కోరిన కోరికలు కనులకు ఇచ్చేదనని చెప్పి అంతరార్థనమయ్యను। చారుమతి అత్యంత ఆనందము పొంది, హే జనని, నీ కృపాకటాక్షములు కలిగిన వారు ధన్యులు, వారు సంపన్నులు విద్యాంసులుగా అయ్యెదరు। ఓ పావని, నా పూర్వజన్మ సుకృతమున వలన నీ పాదదర్శనం నాకు కలిగింది అని పరిపరి విధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది చారుమతి। ఏల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజెప్పింది। వారు మిక్కిలి ఆనందించిన వారే చారుమతిని వరలక్ష్మీ వ్రతమును చేసుకోవలసిందిగా చెప్పారు। ఊరిలో వనితలు చారుమతి కలను గురించి విన్నవారై పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారు। శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలో స్త్రీలు ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి అందరూ చారుమతి గృహానికి చేరుకున్నారు। ఆమె గృహంలో మండలం ఏర్పరిచి ఆ మండలంపై బియ్యం పోసి పంచపల్లవాలు, రావి, జువ్వి, మర్రి మామిడి, ఉత్తరేని మొదలైన పల్లములచే కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్పం విధులతో సర్వమంగళ మాంగళ్యే సర్వసిద్ధార్కే శరణ్యే ధయంబకే దేవీ నారాయణి నమస్తుతే అని ఆహ్వానించి ప్రతిష్ఠించుకున్నారు। సాధ్యమైన వారు స్వర్ణ, రజిత, తామ్ర, మృమ్యయ మూర్తులను ప్రతిష్ఠించుకోవచ్చు। అమ్మవారిని షోడోపచారాలతో పూజించారు, భక్ష్య భోజ్యాలను నివేదించారు। 9 పోగుల తోరణమును చేతికి కట్టుకొని ప్రదక్షిణలు నమస్కారాలు చేశారు। మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్లకు అంతియలు ఘల్లు ఘల్లుమని మ్రోగాయి। 2 ప్రదక్షిణ చేయగానే హస్తములు నవరత్న ఖచ్చిత కంకణాలు దగద్ధాగాయన మయ్యాయి। 3 ప్రదక్షిణ చెయ్యగానే అందరూ
సర్వభరణ భూషితమయ్యారు. చారుమతి యొక్క వరలక్ష్మీ వ్రతం ఫలితంగా ఇతర స్త్రీల యొక్క ఇల్లు ధన కనక వస్త్ర వాహనాలతో నిండిపోయాయి. ఆయా స్త్రీల ఇళ్ళ నుండి గజతురగా రథవాహనములు వచ్చి వారిని ఇళ్లకు తీసుకువెళ్ళాయి. వారంతా మార్గమధ్యంలో చారామతిని మిక్కిలి పొగుడుతూ ఆమెకు వరలక్ష్మి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మి వ్రతంతో తామందరినీ మధ్యాహ్న భ్రవత్తులను చేసిందని పొగిడిరి. వారంతా ప్రతి సంవత్సరము వరలక్ష్మి వ్రతం చేసి సకల సౌభాగ్యములతో సిరి సంపదలు కలిగి సుఖజీవనం గడిపి అనంతరం ముక్తిని పొందారు. మునులారా, మహర్షులారా, మమ్ముక్షులారా, శివుడు పార్వతికి ఉపదేశించిన వరలక్ష్మి వ్రతాన్ని సవిస్తారంగా మీకు వివరిస్తున్నాడు సుత మహర్షి. ఈ కథ విన్న ఈ వ్రతం చెప్పిన చేసినప్పుడు చూసిన సకల సౌభాగ్యాలు సంపదలు. అయితే నేను మా ఇంటికి ఇట్లా వాయనాలు అయితే తీసుకోవడానికి వచ్చారండి అమ్మ వాళ్ళందరూ. వీళ్ళందరికైతే పసుపు కుంకుమ అయితే ముందుగా ఇచ్చి తర్వాత బొట్టు పెట్టేశానండి నేను. నేను వాయనాలు 9 మందికి ఇచ్చానండి. 9 కంటే ఎక్కువనే అయిపోయాయి. నేను 9 మందికి ఇద్దాం అనుకున్నాను. 9 కంటే ఎక్కువనే అయిపోయాయండి. నాకు చాలా సంతోషం వేసిందండి వాయనాలు ఇవ్వడం కానీ ఇలా పూజ చేసుకోవడం. చాలా మనశ్శాంతిగా అనిపించింది, చాలా మంచి అనిపించింది. తర్వాత వాళ్ళకైతే చేతులకు కంకణాలు అయితే కడుతున్నానండి. నేను ఫస్ట్ టైం కదండి చేసుకోవడము. వాయినాలు ముందుగానే సిద్ధం చేసుకుందాం అనుకున్నా కానీ నాకు టైం సరిపోలేదు. హడావిడి హడావిడి అయిపోయింది. అందుకోసమనే చాలా హడావిడిగా అనిపించిందండి. మళ్ళీ అమ్మ వాళ్ళందరూ పెద్ద పెద్దవాళ్ళు కదా, ముందుగానే అందరికీ పెద్దవాళ్ళకే ఇచ్చానండి. ముత్తైదులు ఉంటారు కదా పెద్దవాళ్ళు, వాళ్ళకే ఇచ్చాను వాయినం అనేది ముందుగా. ఇక్కడైతే నేను వాయినాలు అయితే సిద్ధం చేసుకుంటున్నానండి. వాళ్ళకు వాయినంలో పోక ఖర్జూర ఇవి ఇంకా తామర పువ్వు గింజ ఒకటి వేసానండి. తర్వాత పసుపు కుంకుమ, తర్వాత 2 తమలపాకులు, పువ్వులు, అరటిపండు, గాజులు, జాకెట్ ముక్క పెట్టి అయితే నేను వాయనమైతే ఇచ్చానండి. మార్నింగ 10:30 వరకే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. నేను 3కి లేసాను కదా, ఫాస్ట్గా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే వాయనం సిద్ధం చేసుకుంటున్నానండి వాళ్ళకి ఇవ్వడం కోసం. అయితే నేను వీళ్ళకి వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టానండి. అమ్మ వాళ్ళు కొంచెం దూరం నుంచి వచ్చారు, వాళ్ళకు కూడా నేను భోజనాలు అనేది పెట్టేశాను. కానీ ఆ వీడియో అయితే తీయలేకపోయానండి నేను. ఇక్కడ హాఫ్ డజన్ గాజులు అయితే వాళ్ళకి ఇచ్చానండి నేను. మా దారవ చూడండి ఎంత బాగుందో గుట్ట బొమ్మలాగా. మా ఆయన అయితే 10:30 వరకు అయితే డ్యూటీకి వెళ్ళిపోతాడని నేను ఫాస్ట్గానే చేసేసుకున్నానండి. అందుకోసమే ఎర్లీ మార్నింగ్ అయితే లేచా వాయనం అయితే ఇచ్చానండి అందరికీ. ఫస్ట్ పెద్ద పెద్ద వాళ్ళకైతే ఇచ్చాను. వాయనం ఇచ్చేటప్పుడైతే ఇస్తున్నామా వాయనం అని నేనంటే వాళ్ళైతే పుచ్చుకుంటున్నామా వాయనం అని చెప్పారండి. ఈ ఆంటీ తలపైన కొంగు వేసుకుంది చూడండి. ఆంటీ మార్వడి ఆంటీ అండి. మేము ఫస్ట్ కిరాయికున్న దగ్గర ఉన్నవాళ్ళు వీళ్ళంతా. ఫస్ట్ సూరత్లో ఒక దగ్గర కిరాయికున్నామండి 4 మంత్స్. తర్వాత అయితే ఈ ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయామండి మేము. ఇలా వాయనం అయితే కంప్లీట్ అయిపోయింది. తర్వాత వాళ్ళకి కుడక బెల్లం ప్రసాదం అయితే ఇచ్చానండి అందరికి కొంచెం కొంచెం. మధ్యలో యక్క కొన్ని జోకులు వేస్తుంది అయితే నవ్వుతున్నాను. తర్వాతే వాళ్ళందరి ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి. కానీ అది వీడియో తీయలేదు. అక్క తీస్తున్నా అని అనుకుంది కానీ తీయలేదు. తర్వాత ఈ అక్క దగ్గర కూడా ఆశీర్వాదం అయితే తీసుకున్నానండి. తర్వాత పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళకి వాయినాలు అయితే ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారండి తీసుకొని. ధార్మిక నెక్స్ట్ ఇక్కడ మొక్కుకుంటుంది. తర్వాత ఇదేంటంటే ఈవినింగ్ అండి. ఈవినింగ్ కూడా నేను పొద్దున్న నుంచి ఏం తినకుండా ఫాస్టింగ్గానే ఉన్నానండి. అందుకోసమే ఈవినింగ్ మళ్ళీ కాల్ చేతులు ఫ్రెష్ అప్ అయి కడుక్కొని
నేను ఇక్కడ మళ్ళీ దీపం పెట్టేశానండి. కుందులలో మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసి దీపం పెట్టేసుకొని తర్వాత అగరబత్తులు అయితే ముట్టేసుకున్నానండి. తర్వాత అమ్మవారికి మళ్ళీ కొంచెం పసుపు కుంకుమ వేసేసుకొని పువ్వులు వేసేసుకొని మొక్కుకొని తర్వాత అయితే ఇక్కడ హారతి అయితే ఇస్తున్నానండి అమ్మవారికి. హారతి ఇచ్చేటప్పుడైతే ధార్మిక పాట పాడిందండి, అది నేను వాయిస్ అయితే మ్యూట్ చేసేసాను. తర్వాత తల్లిని అయితే వేడుకున్నానండి, ఎటువంటి తప్పులు ఉన్నా క్షమించు తల్లి, నేను ఫస్ట్ టైం చేసుకుంటున్నాను అని అయితే మొక్కుకున్నానండి. ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ కూడా మళ్ళీ ఒక కొబ్బరికాయ అయితే కొట్టానండి. ఇక్కడ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాతనైతే నేను అమ్మవారిని అయితే మొక్కుకున్నాను చక్కగా. మొక్కుకున్న తర్వాత అయితే భోజనం అయితే చేశానండి. నేను ఫాస్టింగ్ కదా మార్నింగ్ నుంచి తినలేదని ఇంకా తినేసానండి. నేను ఇక్కడ అమ్మవారికి పెట్టాను కదా నైవేద్యంగా, అందులోనే వేసేసుకొని అయితే తినేసాను. ఓకే అండి, మీరు కూడా వరలక్ష్మి వ్రతం చేసుకున్నారా, చేసుకుంటే ఇలానే చేసుకున్నారా, ఇంకా గ్రాండ్గా చేసుకున్నారా అనేది నా కామెంట్ బాక్స్లో చెప్పండి. అంతేకాదు ఎటువంటి తప్పులున్నా నన్ను క్షమించండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.